గత ఏడాది పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై జామీన్ తీసుకోవడానికి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు ఆయన. దీంతో జేసీని పోలీసులు 7 గంటల పాటు పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. జేసీ స్టేషన్లో ఉన్నారన్న విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. దివాకర్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. దీనిని గమనించిన పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు. ఇక సాయంత్రం 6:30 గంటలకు జేసీ విడుదలయ్యారు. సుమారు 7 గంటల పాటు దివాకర్ రెడ్డి స్టేషన్లోనే ఉన్నారు. మాజీ ఎంపీ స్టేషన్లో ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.